శ్రీకాకుళం జిల్లా మెలేయపుట్టి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో నిరసన 10 మంది టీడీపీ నాయకులను అరెస్ట్. ఇటీవల జరిగిన టీడీపీ ప్రధాన కార్యాలయాలపై దాడి నిరసిస్తూ ధర్నాకు దిగారు. వారిని అరెస్ట్ చేయడమైంది. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత అప్రజాస్వామికంగా నిన్న తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం అమరావతిలో జరిగినటువంటి సంఘటనని శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా ఇంత ఇన్ని సంవత్సరాలైనా సరే ఎప్పుడు వ్యక్తిగతంగా ఒక పార్టీ కార్యాలయాల మీద ఈ రకమైనటువంటి దాడి ఎప్పుడూ కూడా జరగలేదు. అనేక రకాలైనటువంటి సంఘటనలు మనం చూసాం, కానీ ఇంత ప్రజాస్వామ్యం మీద మచ్చపడి ఒక నల్లటి దినంలాగా ప్రకటించేటటువంటి రోజు ఎప్పుడు మన గతంలో ఎప్పుడూ కూడా లేదు. మరి అటువంటి సంఘటన జరిగినప్పుడు ప్రజలకి చైతన్యవంతం చేయాలి, ప్రజలకి ఇటువంటి సంఘటనలని ఆ వ్యతిరేకతను బయటికి తీసుకొని రావాలనే ఆలోచనతో మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆధ్వర్యంలో ఈరోజు మేము రాష్ట్ర మొత్తం మీద బంధు కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. మరి ముఖ్యంగా దీనికి పోలీసులు బాధ్యత వహించాలి. చంద్రబాబు నాయుడు గారి సంఘటన జరిగినప్పుడు కూడా డీజీపీ గారికి ఫోన్ చేస్తే కనీసం ఫోన్ కూడా ఎత్తకుండా పక్కనే 1 కిలోమీటర్ లోపలే ఉన్నటువంటి డీజీపీ కార్యాలయం ఉన్నప్పటికీ కూడా ఇటువంటి సంఘటన ఆ ప్రాంతంలో అక్కడ జరిగిందనంటే దీనికి ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ అందరూ కూడా బాధ్యత వహించాలి. గతంలో ఎప్పుడూ కూడా డీజీపీ గారి కానీ పోలీసులు కానీ మేము ఆశ్రయించినప్పుడు న్యాయబద్ధంగా ఇటువంటి కార్యక్రమాలు జరిగితే న్యాయం కోసం మేము పోలీసులకు ఆశ్రయిస్తే తిరిగి మా మీద కేసులు పెట్టడం, తిరిగి మే మీద తప్పు చేసినటువంటి మాట మాట్లాడడం